గొర్రెలను కాయుచుండ ఒక సింహమును ఎలుకబంటియు వచ్చెను. 1 సమూయేలు 17:34. దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని ఎలుకబంటిని చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుకబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమైంది. ఆ సింహం వచ్చినప్పుడు అతను కనుక తొట్రుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారవీచుకునేవాడే. ఇశ్రాయేలీలకి దేవుడేర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాడు. సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరూ అనుకోరు. ఇది హడలగొట్టే సంఘటనే, కానీ సింహం మారు వేషంలో ఉన్న దేవుని అవకాశం. మనకి ఎదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి. వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు. సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడిచ్చిన అవకాశంగా గ్రహించండి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దానిలో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు? అలాంటి కంటికింపుగా లేని వాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. శోధనల్లో, శ్రమల్లో, ఆపదల్లో, దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుస్తాడు.